వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను సౌందర్య. తిరుమలగిరి మండల కేంద్రంలో విజయవంతంగా ముగిసిన అఖిల భారత సార్వత్రిక సమ్మె. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన సార్వత్రిక సమ్మె సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, బిసిపి పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన, బంద్, భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, ఎన్సిపిఐ, బిసిపి పార్టీల నాయకులు మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ప్రతి నెల కార్మికునికి 24,000 రూపాయల వేతనం, కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కడెం లింగయ్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎల్ఎం యాదగిరి, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు వి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి ఈ సార్వత్రిక సమ్మెకు అన్ని వామపక్ష పార్టీలు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెను, ఈ బంద్ను అన్ని కేంద్రాలలో జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగానే మా తిరుమలగిరిలో కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది. సోదరులారా, కూడా నేను కార్మికులు కోరు తెచ్చి రాష్ట్ర వేతనం పెంచాలి, ఈ వేతనం సరిపోవటం అనక అనే వాళ్ళని నోరు ముగిస్తూ ఉంది. ఎందుకనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్మికుల యొక్క బంద్లో పాల్గొని జీవనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నిత్యం మా రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరల మీద ధరలు పెంచుకుంటూ మోడీ మాయ మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం తప్ప మరి ఇంకోటి కాదని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే గవర్నర్ కార్మికుల పట్ల మీకు ఏమాత్రం సిద్ధంగా తక్షణమే ఆ యొక్క కార్మికుల చట్టాలపై విధించే విధానాలను తక్షణంగా వాపసు తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక జీవన భద్రత లేకుండా పోయింది మిత్రులారా. ఇలా కార్మికులందరూ కూడా రెక్కలు తప్ప ఆకులు లేనటువంటి కార్మికులు మాత్రమే ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి నెల వేతనం లేదు. చేసుకుంటేనే పని అంటే ముఖ్యంగా 365 రోజులలో కేవలం 100 రోజులు కూడా పని దొరకట్లేదు. ఇవాళ ఒక 100 రోజులు కూడా పని దొరకట్లేదు అంటే 265 రోజులు అన్నమో రామచంద్రయ్య అని కార్మికులు ఆమెటిస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. కార్మిక మిత్రులారా, ఒకటే విషయం కార్మిక సోదరులారా, ఇవాళ మనం ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం, సెంట్రల్ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి సమగ్ర చట్టం, అసంఘటిత కార్మికులందరికీ సమగ్ర చట్టం ఇవాళ పార్లమెంట్ లో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, కార్మిక సంఘకు వచ్చినటువంటి మిత్రులందరికీ ఉద్యమ జోహార్లు, ఉద్యమ అభినందనాలు. ప్రతి సంవత్సరము ఈ యొక్క సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉండబడేటువంటి యొక్క ప్రతి కార్మికుడు కూడా సంఘటితమై దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సమ్మెలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నటువంటి యొక్క ఈ సమ్మెకు మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం కూడా మద్దతు పాటించి మా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్మిక సంఘ సమ్మెలో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. మా సంపూర్ణ మద్దతు కూడా ఈ యొక్క కార్మిక సమ్మెకు ఇవ్వడం అనేది ఉపాధ్యాయ లోకం నుండి జరుగుతుంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఆనాడు స్వాతంత్ర్యం కొరకు స్వదేశీ వస్తువులు వాడాలి, స్వదేశీ విధానాలు అవలంబించాలనేటువంటి యొక్క విదేశీయులు మన దేశం నుంచి వెళ్లిపోవాలని ఆనాడు స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేస్తే మళ్లీ అదే పునరావృతం అవుతూ బహుళజాతి సంస్థలకు దేశాన్ని కట్టబెట్టి ఇవాళ బహుళజాతి సంస్థలు చెప్పేటువంటి యొక్క రాజ్యాంగబద్దమైనటువంటి యొక్క మనం నిర్మించుకున్నటువంటి యొక్క రాజ్యాంగబద్దంగానే అనధికారికంగా వాళ్లకు అనేక రకాలైనటువంటి యొక్క రాయితీలు ఇచ్చి, కరెంటు రాయితీలు, జాగరాయితీలు, భూ రాయితీలు అనేకం ఇచ్చి వాళ్ళను మన దేశంలో తీసుకొచ్చి ఇవాళ మరొక కార్మికులకు అణగదొక్కబడి
మరియు పేద ప్రజలకు కూడా దోచుకునే విధంగా చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మికులను, కర్షకులను, ఈ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ఈ ప్రైవేటు సంస్థలకు దేశాన్ని గుత్తాధిపత్యంగా అమ్మేటువంటి యొక్క కుట్ర ఇవాళ జరుగుతున్నది. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.